తెలంగాణ అంతటా కాంగ్రెస్ హవా కొనసాగిన గ్రేటర్ లో మాత్రం బిఆర్ఎస్ ఆధిక్యం చూపించడానికి కారణం ఏంటి? సెటిలర్స్ అంతా బిఆర్ఎస్ కే ఓట్లు వేశారనే వాదనలో నిజముందా? గ్రేటర్ లో జరిగిన అభివృద్ధే బిఆర్ఎస్ ఆధిక్యానికి కారణమా? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీ పెద్ద ఎత్తున చీల్చడంతో కూడా గ్రేటర్ లో బిఆర్ఎస్ లబ్ధి పొందిందా? లేదంటే ఎంఐఎం పార్టీ సహకారంతో గ్రేటర్ పరిధిలో భారీ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓట్లు కొల్లగొట్టి గ్రేటర్ నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ ఆధిపత్యం చెలాయించిందా? ఎంఐఎం పార్టీ కేవలం 9 స్థానాల్లో పోటీ చేయడానికి కారణం మిత్రపక్షమైన బిఆర్ఎస్ పార్టీకి సహకరించడం కోసమేనా? తెలంగాణ మొత్తం కాంగ్రెస్ హవా కొనసాగిన రాజధాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం అత్యధిక స్థానాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న సెటిలర్లంతా బిఆర్ఎస్కు మద్దతు పలికారు. గత ఎన్నికల్లో గెలిచిన అన్ని సీట్లను బిఆర్ఎస్ నిలబెట్టుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఉన్న 29 స్థానాలకు గాను బిఆర్ఎస్ 18 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్కు కేవలం 3 సీట్లే దక్కాయి. బీజేపీ సిట్టింగ్ స్థానమైన గోషామహల్ను మళ్లీ దక్కించుకోగా ఎంఐఎం గత ఎన్నికల్లో గెలిచిన 7 స్థానాల్లో పట్టు నిలుపుకుంది. అయితే నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ గెలుస్తారని అందరూ ఊహించిన చివరకు ఎంఐఎం అభ్యర్థి మజీద్ హుస్సేన్ నాంపల్లిలో గెలుపొందారు. ఇదిలా ఉండగా 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేసిన అభివృద్ధి ఆ పార్టీని గెలిపించిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకున్న బీఆర్ఎస్ గ్రేటర్ పరిధిలోని అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఆ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడినట్టు తెలుస్తోంది. నగరంలో నిరంతర విద్యుత్, తాగునీరు, ప్రజా రవాణా వంటి మౌలిక సదుపాయాల కల్పన బీఆర్ఎస్ను నగర ప్రజలకు దగ్గర చేసిందని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో పర్యావరణ పరిరక్షణ, నగర శివారు ప్రాంతాల్లో అభివృద్ధి, ఉపాధి వంటివి గ్రేటర్ ప్రజలను ఆకట్టుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా బీజేపీ ఓట్లు చీల్చడం కూడా బీఆర్ఎస్కు కలిసొచ్చిందని తెలుస్తోంది. మరోవైపు గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ముస్లిం సామాజిక వర్గ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. సహజంగా హైదరాబాద్ నగరంలోని ముస్లిం ఓటర్లపై ఎంఐఎం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంతో గ్రేటర్ హైదరాబాద్లోని మెజార్టీ ముస్లింలు ఎంఐఎం పార్టీతో సుదీర్ఘకాలంగా స్నేహాన్ని కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి గత కొంతకాలంగా ఓట్లు వేస్తున్నారు. దానికి తోడు ఎంఐఎం కూడా తన మిత్రపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కోసం కేవలం 9 స్థానాల్లోనే పోటీ చేసింది. మిగిలిన 20 నియోజకవర్గాల్లోనూ మిత్రపక్షం బీఆర్ఎస్కు మద్దతిచ్చింది. ఎంఐఎం మద్దతు వల్లే గ్రేటర్ పరిధిలోని అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ గెలవగలిగిందని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. కానీ ఎంఐఎం పోటీ చేసిన చాంద్రాయణగుట్ట, కార్మాన్లలో 4 స్థానానికి, బహదూర్పురాలో 5 స్థానానికి బీఆర్ఎస్ దిగజారింది. ఎంఐఎం పోటీ చేసి మిగిలిన 6 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ 3 స్థానానికి పరిమితమైంది. నిజానికి గ్రేటర్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలోనూ 25% నుంచి 50% వరకు ముస్లిం ఓటర్లు ఉంటారు. ప్రస్తుతం తెలంగాణలోని మెజార్టీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో బీఎస్పీ, కమ్యూనిస్టులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో బహుముఖ పోరు జరిగే పరిస్థితులున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎంఐఎం తెలంగాణలో అన్ని స్థానాలు లేదంటే గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి ఉంటే ఆయా స్థానాల్లో బహుముఖ పోరు జరిగి ఎంఐఎంకు మరిన్ని సీట్లు, ఓట్లు దక్కేవని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేసి బీహార్లో 5 ఎమ్మెల్యే స్థానాలను సైతం గెలిచిన ఎంఐఎం పార్టీ తన సొంత రాష్ట్రమైన తెలంగాణలో మాత్రం కేవలం 9 స్థానాల్లోనే పోటీ చేయడానికి కారణం తన మిత్రపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి సహకరించడానికేనని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద చూస్తే నగరంలో జరిగిన అభివృద్ధి వల్ల కానీ లేదంటే ఎంఐఎం సహకారం వల్ల కానీ గ్రేటర్లో అధికార బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.